హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు ఈ వీడియోలో జుట్టు ఒత్తుగా పొడవుగా దృఢంగా పెరగడం కోసం ఒక మంచి మిరాకిల్ హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన జుట్టును పెంచడం కోసం రెండు రకాల పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ని తయారు చేస్తున్నానండి. ఈ రెండు రకాల పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కూడా మీ జుట్టును మూడింతలు పెంచడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ రెండు రకాల పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ని తయారు చేయడానికి మన దగ్గర ఓన్లీ రెండు రకాల పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. మెంతులు మన అందరికీ కూడా అందుబాటులో ఉంటాయండి, అలాగే రేటు కూడా చాలా తక్కువ. ఫ్రెండ్స్, మెంతులు మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు రాలనివ్వకుండా, జుట్టులో చుండ్రు రాకుండా, జుట్టు పొడవుగా దృఢంగా పెరగడం కోసం మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయండి. తమలపాకులను కూడా తీసుకున్నానండి. తమలపాకులు మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుని నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడంలో తమలపాకులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. తమలపాకులు ఏంటి, హెయిర్ పెంచడం ఏంటని చాలామంది షాక్ అవుతారండి. శుభకార్యాల్లో ఉపయోగించే ఈ తమలపాకులు మన జుట్టు పైన కూడా చాలా మంచి మేలు చేస్తాయండి. మన జుట్టు స్కాల్ప్ భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, అలాగే మన జుట్టులో వైట్ హెయిర్ రాకుండా హెల్ప్ అవుద్ది. మన జుట్టు రాలనివ్వకుండా జుట్టు దృఢంగా బలంగా పెరిగేలా చేయడంలో తమలపాకులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మరీ ముఖ్యంగా మన జుట్టు అనేది జెట్ స్పీడ్గా పెరిగేలా చేయడంలో ఇందులో చాలా మంచి విటమిన్స్, పోషకాలు కూడా ఉన్నాయండి. మన జుట్టుకు వాడే ప్రతి ఐటెంని కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే మన జుట్టు యూజ్ చేయాలండి. మొదటగా మనం ఈ తమలపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ రెమెడీని తయారు చేయడానికి రెండు తమలపాకులను తీసుకోవాలండి. తమలపాకులను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలో కూడా చాలా పవర్ఫుల్ విటమిన్స్ ఉన్నాయండి. వెల్లుల్లి జుట్టుకు వాడడం వల్ల మన జుట్టులో ఉండే మొండి చుండ్రుని కూడా నివారించి మన జుట్టు అనేది ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో హెల్ప్ అవుతుందండి. పైన పొట్టు మొత్తం తీసేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తమలపాకుల్లో యాడ్ చేసుకోవాలి. తమలపాకుల్ని, వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒకసారి పక్కన పెట్టుకుందామండి. ఇలా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో మన జుట్టుకు సరిపడినంత ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదండి, ప్యూర్ ఆయిల్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో ఆయిల్ని తయారు చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, తమలపాకుల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పెన్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఈ ఆయిల్ని 1-5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. మన జుట్టుకి ఎన్నో రకాల సమస్యలు ఇచ్చిన దేవుడు వాటి పరిష్కారాలు కూడా మన చుట్టూనే ఇచ్చారండి. మనం జాగ్రత్తగా పరిశీలించుకుని వాటిని మన జుట్టుకు వాడుతున్నట్టయితే మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మన జుట్టును పొడవుగా ఒత్తుగా పెంచుకునే అద్భుతమైన మార్గాలు అయితే ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఈ రెమెడీ అయితే మన జుట్టుపైన చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మన వంటగదిలో ఉండే వెల్లుల్లితోనూ, అలాగే మెంతులతోనూ, తమలపాకులతోనూ ఈ రెమెడీని తయారు చేస్తున్నానండి. ఇలాగా ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ ఆయిల్ని మరిగించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిందండి. ఇందులో వేసుకునేవన్నీ కూడా చాలా బాగా వేగి ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ కూడా ఆయిల్లోకి అయితే యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అంతా కూడా చల్లారిపోయిన తర్వాత వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ జుట్టుపైన మిరాకిల్ చేసే హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిందండి. ఈ ఆయిల్ని మన జుట్టుకి ఎలా వాడాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సెకండ్ రెమెడీని కూడా తయారు చేసుకుందామండి. నెక్స్ట్ మరలా మనం తమలపాకులతోనే మరో సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకుందామండి. ఈ రెమెడీ కూడా మనకు చాలా ఈజీగా ఓన్లీ తమలపాకులతో మాత్రమే తయారు చేసుకోవచ్చండి ఈ రెమెడీని. ఈ తమలపాకులతో తయారు చేసుకునే రెమెడీని మన జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకి పోషణ అందిస్తుంది, అలాగే మన జుట్టు లైఫ్ టైమ్ని కూడా పెంచడం కోసం చాలా బాగా హెల్ప్ చేస్తాయండి తమలపాకులు. ఒక్కసారి తమలపాకులు నీటిలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తమలపాకుల్ని.
ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా త్వరగా గ్రైండ్ అయిపోతాయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుంటే మనకి పేస్ట్ లాగా తయారవుద్దండి. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా తమలపాకుల్ని మెత్తగా పేస్ట్ కింద తయారు చేసుకుని వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తమలపాకుల్ని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మొక్కకి నీళ్ళు ఎంత అవసరమో మన జుట్టుకి కూడా కొబ్బరి నూనె అంత అవసరమండి. నిర్జీవంగా బలహీనంగా మారిపోయిన మన జుట్టు కుదుళ్ళకి బలాన్ని పోషణని అందించడంలో కొబ్బరి నూనె చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టేబుల్ స్పూను ఆముదం యాడ్ చేసుకోవాలండి. మనకి ప్యూర్ ఆముదం అంటే అన్ని కిరాణా స్టోర్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఆముదం మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టులో వైట్ హెయిర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే జుట్టు రాలనివ్వకుండా జుట్టు బలంగా దృఢంగా పెరిగేలాగా చాలా మంచి సహాయం చేస్తుందండి. ఫైనల్గా ఇందులో విటమిన్ ఈ క్యాప్సులు 1 క్యాప్సల్ యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సల్స్ అన్ని మెడికల్ స్టోర్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి. విటమిన్ ఈ ఆయిల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే కనుక స్కిప్ చేసేవచ్చండి. విటమిన్ ఈ ఆయిల్ మన జుట్టుకు వాడడం వల్ల మరిన్ని ఎక్స్ట్రా హెయిర్ బెనిఫిట్స్ రావడం కోసం నేనైతే ఇందులో విటమిన్ ఈ ఆయిల్ వేస్తున్నానండి. మన జుట్టు కుదుళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరిగేలా చూసి మన జుట్టు అనేది బలంగా పెరిగేలాగా హెల్ప్ చేస్తుందండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా తమలపాకులతో హెయిర్ ప్యాక్ తయారు చేసుకున్నామండి. అలాగే ముందుగా ఆయిల్ని కూడా తయారు చేసుకున్నాం కదండి తమలపాకులతోని. ఇప్పుడు ఈ ఆయిల్ని అలాగే హెయిర్ ప్యాక్ని మన హెయిర్కి ఎలా వాడాలనేది ఇప్పుడు మీకు చెప్తానండి. ఆయిల్ మన జుట్టుకి ఎలా యూజ్ చేయాలంటే, నైట్ పడుకునే ముందు ఈ ఆయిల్ని మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. ఇది జుట్టు మొదల నుంచి జుట్టు చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకుని 1-5 నిమిషాల పాటు మన తల అంతా కూడా నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలండి. అలా మసాజ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ రూట్స్ అన్నిటికీ కూడా పోషణ అందుద్ది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అంది, మన జుట్టు అనేది పెరిగేలాగా చాలా బాగా హెల్ప్ అవుద్దండి. ఈ ఆయిల్ వాడిన మొదటి వారంలో నుంచే మన జుట్టు రాలకుండా జుట్టు దృఢంగా పొడవుగా పెరిగేలాగా హెల్ప్ అవుద్దండి. ఈ ఆయిల్ని వారంలో 2 సార్లు మన జుట్టుకి అప్లై చేసుకుంటే కనుక చాలా మంచి హెయిర్ బెనిఫిట్స్తో పాటు జుట్టు రాలకుండా జుట్టుని పొడవుగా ఒత్తుగా పెంచుకోవచ్చండి. నెక్స్ట్ తమలపాకులతో తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ని ఇది మన జుట్టుకి ఎలా వాడాలంటే, తలస్నానం చేసే 1 గంట ముందు ఈ ప్యాక్ని తయారు చేసుకుని మన జుట్టు మొదల నుంచి జుట్టు చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఇది స్కాల్ప్ భాగానికి బాగా అట్టేటట్టుగా అప్లై చేసుకుని ఇది 1 గంట పాటు మన తలపై ఉంచుకోవాలండి. గంట తర్వాత మీరు మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేవచ్చు. ఇలా మీరు వారంలో 2 సార్లు ఈ ప్యాక్ని యూజ్ చేస్తున్నట్టయితే మన జుట్టు అనేది నిరంతరం పెరిగేలా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే మన జుట్టు జీవితకాలాన్ని పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. మన జుట్టు పొడిబారకుండా, జుట్టులో చుండ్రు రాకుండా, అలాగే బట్టతల సమస్యలు రాకుండా కాపాడగలిగే శక్తి తమలపాకుల్లో ఉందండి. మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. తప్పకుండా యూజ్ చేయండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా కానీ హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. ఇది వాడిన మొదటి రోజు రాత్రి నుంచే మన జుట్టు పెరిగేలాగా సహాయం చేస్తుంది. తప్పకుండా యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.